దివ్య సంజీవిని యోగ ప్రేక్షకులకు నమస్కారం. ఈ విభాగంలో నేను చూపించబోయేది ఏంటి అంటే, ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉండి వాళ్ళు యోగా చేసి నార్మల్ డెలివరీ పొందాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఈ విభాగంలో ఆసనాస్ చూపిస్తాను. ఆసనాస్ చూపించే ముందు నేను ఇక్కడ కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో మీరు చేయాల్సింది ఏంటంటే, ముందుగా మీరు చేయాల్సింది మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా కూల్ గా డీల్ చేయాలి. అంతేగాని మీరు బాగా ప్రతి ప్రాబ్లంకి మీరు చెలించిపోయి బాగా స్ట్రెస్ తెచ్చుకొని ఆలోచించి ఇలా చేస్తే మీరు ఏం చేసినా నార్మల్ డెలివరీ అవ్వదు. డెలివరీ టైంకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అలా కాకుండా మీరు ఆధ్యాత్మిక బుక్స్ చదవండి, అలాగే మీరు మీ ఎక్సర్సైజ్లు వాకింగ్ యోగా ఇలాంటివి చేసుకోండి. కొన్ని రోజులు కొన్ని మంత్స్ వరకు మీరు ఎలాంటి దానికి సడన్ గా రియాక్ట్ అయిపోయి ఫీల్ అయ్యి మీకు మీరు ఏదో ఒక రకమైన మానసిక ఒత్తిడికి లోన్ అవ్వద్దు. మీరు ఒత్తిడికి లోన్ అయితే మీ లోపల ఉన్న బేబీ కూడా ఆ ఒత్తిడికి లోన్ అయ్యి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదంటే బేబీకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యోగా చేయడం వల్ల మీకు హెల్దీగా నార్మల్ డెలివరీ అవ్వడం మీకు కాకుండా మీ బేబీ మీ స్టమక్ లో ఉన్నప్పుడే చాలా వాళ్ళకి బ్రెయిన్ చాలా గ్రోత్ అయ్యి చాలా షార్ప్ మైండ్ వాళ్ళకు ఉంటుంది. అలాగే మీరు ఒక మంచి ఎన్విరాన్మెంట్ మీ బేబీకి మీ స్టమక్ లోనే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు ఎన్ని డబ్బులు వాళ్ళకి ఇచ్చినా హెల్త్ అలాగే పాజిటివ్ మైండ్ సెట్ ఇవ్వడం అనేది అది సాధ్యమైన విషయం కాదు. మీరు యోగా చేశారంటే మీ బేబీకి అలాంటి క్వాలిటీస్ మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. డబ్బులు వాళ్ళు సంపాదించుకోగలరు, కానీ హెల్త్ మంచి క్వాలిటీస్ అనేవి మదర్ మాత్రమే ఇవ్వగలరు. అది మీ స్టమక్ లో ఉన్నప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి, బేబీకి చాలా బాగుంటుంది. అలాగే మీరు నార్మల్ డెలివరీ పొంది ఆరోగ్యంగా ఉండగలరు. ఇంకా సమయం వేస్ట్ చేసుకోకుండా మనం నేను చూపిస్తాను మీకు. అలాగే మీరు ఆహార నియమాలు కూడా పాటించాలి. హెల్దీ ఆహారం తీసుకోండి, స్పైసీ ఫుడ్స్ తినకండి, అలాగే బయట ఫుడ్ అస్సలు తినకండి. దాంతోపాటు మీరు మీకు ఇష్టమైన మ్యూజిక్ బుక్స్, ఆధ్యాత్మిక బుక్స్, శ్లోకాస్ ఇవన్నీ నేర్చుకోండి. మీరు దాన్ని చాంటింగ్ చేయండి, ఓం చాంటింగ్ చేయండి. ఆ వైబ్రేషన్స్, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని మీ బేబీకి పాస్ అయ్యి హెల్దీ బేబీ మీకు మీరు పొందడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సిద్ధాసనంలో కూర్చోండి. ఇది ఈ యోగా ఏ మంత్ లో ఉన్న ప్రెగ్నెన్సీ లేడీస్ అయినా చేయొచ్చు. నేను అంత సింపుల్ గా చూపిస్తాను. ఇలా సిద్ధాసనంలో కూర్చొని మీరు మీకు చిన్ముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, చిన్ముద్ర అంటే మీరు మీ బొటని వేలుని మీ చూపుడు వేలు పక్కన నుంచి మీ బొటని వేలు టిప్ అనేది ప్రెస్ చేయాలన్నమాట. అలాగే మీ చేతుల్ని ఇలా మీ మోకాల మీద పెట్టుకోవాలి. పెట్టుకొని కళ్ళు మూసుకొని మిగిలిన వేళ్ళన్ని మీరు బాగా సాగదీసుకొని పెట్టుకోవాలి. ఇలా కూర్చొని మీరు కళ్ళు మూసుకొని చక్కగా మీ మీద మీరు ఫోకస్ పెట్టుకోండి. మీ దృష్టి అంతా మీ మీదే ఉండాలి, అలాగే మీ స్టమక్ లో ఉన్న బేబీ మీద ఉండాలి. ఎవరైతే థర్డ్ మంత్ నుంచి ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు మీ బేబీకి ఎలాంటి క్వాలిటీస్ రావాలనుకుంటున్నారో, మీ బేబీ ఫేస్ కట్ ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారో అలా మీరు మీ బ్రెయిన్లో ఒకసారి చూసుకోండి. మీరు ఇలా మెడిటేషన్లో కూర్చున్నారంటే మీకు చక్కగా కనిపిస్తుంది అనమాట. మీరు ఏవైతే క్వాలిటీస్ అనుకున్నారో అవే మీ బేబీలోకి వస్తాయి. మీరు అది థర్డ్ మంత్ నుంచి ఫిఫ్త్ మంత్ వరకు చేయాలి. తర్వాత అనేది కుదరదు. ఫిఫ్త్ మంత్లో మన బేబీ ఫామ్ అయిపోతుంది కాబట్టి అది కుదరదు అనమాట. ఇలా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మీ ఫోకస్ అంతా మీ బేబీ మీద పెట్టి మీరు నెమ్మదిగా మీ పొట్ట మీద ఫస్ట్ ఫోకస్ పెట్టి మీ ధ్యాస పెట్టి అదే ధ్యాసని నెమ్మదిగా మీ పొట్ట లోపలికి తీసుకెళ్లారనుకోండి, మీ పొట్ట పొరల్లోంచి మీ ఫోకస్ మీ బేబీ మీదకి వెళ్ళి మీకు కనిపిస్తుంది అనమాట. మీరు ఎక్స్రేలో ఎలా చూస్తారో, స్కానింగ్ లో ఎలా చూస్తారో అలా చూడగలరు మీ బేబీని. మీరు దృష్టి పెట్టినట్లయితే మీ బేబీ మూమెంట్స్ కూడా మీకు అర్థమవుతాయి. చూసారు కదా, ఇక్కడ మీరు అదే ఫిఫ్త్ మంత్ నుంచి నైన్త్ మంత్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు అనుకోండి, మీరేం చేస్తారు, చక్కగా మీ బేబీని మీ బేబీతో మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. చక్కగా కళ్ళు మూసుకొని బాడీ స్ట్రైట్ పెట్టుకొని ఏం చేస్తారు, ఇప్పుడు మీ దృష్టి అంతా మీ పొట్టు మీద పెట్టుకొని పొట్టు మీద నుంచి నెమ్మదిగా లోపలికి తీసుకెళ్ళి అలా మీరు దృష్టి పెట్టినప్పుడు మీ బేబీ మీ వైపు చూస్తున్నట్టు మీకు తెలుస్తుంది. అలాగే కదలడం చూస్తారు, అలాగే మీరు మాట్లాడితే మీ బేబీ కూడా మీతో మాట్లాడుతుంది. మీరు నెమ్మదిగా ట్రై చేయాలి. అంటే మీ దృష్టి అంతా మీ లోపల ఉంటేనే అదంతా జరుగుతుంది. చూడండి, మీరు ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తే మీ బేబీ కూడా అదే ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది. చూసారు కదా, ఈ మెడిటేషన్ చేసుకోండి.
తర్వాత నెమ్మదిగా మీరు చక్కగా ఇలా బటర్ఫ్లై చేసుకోండి. ఇలా చేసుకున్నారంటే మీ కాళ్ళకి బాగా ఫ్లెక్సిబిలిటీ పెరిగి మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి వీలవుతుంది. ఈ బటర్ఫ్లై అనేది ఎవరైనా చేసుకోవచ్చు, 3rd మంత్ నుంచి 9th మంత్ వరకు ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా చక్కగా చేసుకోండి. తర్వాత మీరు ఇలా ఒక కాల్ బటర్ఫ్లై చేసుకోండి. చేసుకున్నారు కదా, ఇప్పుడు ఇలా నెమ్మదిగా పక్కకి పొంగండి. ఈ స్థితిలో ఒక 10-20 సెకండ్లు ఉండండి. కళ్ళు మూసుకొని మీ దృష్టి అంతా మీ బేబీ మీద, మీ మీద పెట్టుకోండి. ఇది చాలా సింపుల్ ఆసన. మీరు ఇలా చక్కగా కూర్చొని ఉండొచ్చు. నెమ్మదిగా బయటికి రండి. తర్వాత ఇక్కడి నుంచి 2 కాళ్ళు బటర్ఫ్లై చేసుకోండి. చక్కగా 20-30 సార్లు ఇలా 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 కదిలించారంటే మీకు కాళ్ళు బాగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతాయి. తర్వాత ఇలా వంగి కూర్చోండి. చూసారు కదా, ఒక 10-20 సెకండ్లు కూర్చొని బయటకు వచ్చింది. ఇక్కడి నుంచి మీరు ఇలా నెమ్మదిగా మీ తలని మీ భుజాల మీద నుంచి కిందకు వాల్చేసి కూర్చొని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. 10-20 సెకండ్లు ఇలా ఉండండి. తర్వాత మీ కాళ్ళు అటు ఇటు ఇలా మూవ్ చేసుకున్నారంటే మీకు అసలు ఇబ్బంది లేకుండా మీ కాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో బయటికి వాకింగ్కి వెళ్ళలేకపోయినా కానీ చక్కగా ఇది చేశారంటే మీకు కాళ్ళకు వాకింగ్ అయిపోతుంది. ఇలా చేసుకోండి చక్కగా. నేను మీకు అన్ని కదలకుండా ఒకే స్థితిలో కూర్చొని చూపిస్తున్నాను. అలా చేసుకోండి, చాలా సింపుల్గా ఉంటాయి. తర్వాత మీరు ఇలా సుఖాసనంలో కూర్చోండి. మీకు సుఖాసనం ఇబ్బందిగా ఉంటే, ఒకవేళ 7th మంత్ నుంచి 9th మంత్లో ఉన్న వాళ్ళకి సుఖాసనం ఇబ్బందిగా ఉంటుంది, అప్పుడు మీరు ఇలా సిద్ధాసనంలో కూర్చోండి. ఇది ప్రెగ్నెంట్ వాళ్ళకి ఉపయోగపడే సిద్ధాసనం. చాలా సింపుల్గా మీ కాళ్ళు మడుచుకునే ఆసన. ఇక్కడి నుంచి నెమ్మదిగా 2 చేతులు పైకెత్తుకొని పెట్టుకోండి. మీ శ్వాస మీద దృష్టి పెట్టుకోండి. చాలా సింపుల్గా తేలిగ్గా ఉండే బ్రీత్ చేసుకోండి. అంటే మీ శ్వాస చాలా తేలిగ్గా చేయాలి. నార్మల్ పీపుల్ చేసినట్టు చాలా డీప్ బ్రీత్లు చేయకండి. సింపుల్గా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మీ దృష్టి అంతా బేబీ మీద, మీ బాడీ మీద పెట్టుకున్నారంటే మీకు ఏదైతే స్ట్రెస్ ఉందో ఆ స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోయి మీరు చాలా తేలిగ్గా ఫీల్ అవుతారన్నమాట. ఇలా 10-20 సెకండ్లు కూర్చోండి. నెమ్మదిగా 2 చేతులు కిందకు తెంచుకోండి. ఇక్కడ నుంచి మళ్ళా మీరు 2 కాళ్ళు ఇలా సాగ తీసుకొని పెట్టుకోండి. పెట్టుకొని మీ తలని ఇలా వెనక్కి వంచుకోండి. చక్కగా తలని వెనక్కి వంచుకొని మీరు 2 కాళ్ళు ఇలా ముందుకు సాగ తీసుకోండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ 10-20 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా ఈ స్థితికి వచ్చేసి, ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చూపించాను చిన్ ముద్ర. ఇప్పుడు చిన్మయ ముద్ర ఏంటి అంటే, ఇలా ఇలా 2 చేతులు వేళ్ళు మడుచుకొని పెట్టుకొని బొటని వేలు మీ చూపుడు వేలు పక్క నుంచి ఇలా ప్రెస్ చేసుకుంటూ మీ చేతిని బోర్లా తిప్పుకొని మోకాళ్ళ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మీ కళ్ళు మూసుకొని చక్కగా తేలికపాటి శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మీ దృష్టి అంతా ఎలాంటి సౌండ్లు వచ్చినా కానీ మీ మీద, మీ బేబీ మీద పెట్టుకోండి. మీరు ఇలా కళ్ళు మూసుకొని మీ బేబీ మీద దృష్టి పెట్టారంటే మీరు చక్కగా మీ మనసులో మీ బేబీతో మాట్లాడుకోవచ్చు. ఏ స్ట్రెస్ ఉన్నా ఇలా తీసేసినట్టు తగ్గిపోతుంది. చక్కగా ఇలా మీరు రోజుకి ఒక 20-30 నిమిషాల వరకు చేసుకోండి నేను ఇవి చెప్పినవన్నీ. మీకు ఇంకా కావాలంటే ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకోవచ్చు, చాంటింగ్ పెట్టుకోవచ్చు, శ్లోకాస్ పెట్టుకోవచ్చు. మీకు టైం తెలియకుండా ఎంతసేపు అయినా కూర్చోగలుగుతారు. తర్వాత నెమ్మదిగా మీ అరచేతులు ఇలా రఫ్ చేసుకొని మీ ముఖం మీద పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు తెరుచుకొని మీ అరచేతుల వైపు చూసుకోండి. చూసారు కదండి, ఇలాంటి తేలిక ఆసనాలతో మీరు చక్కగా మీ ప్రెగ్నెన్సీని నార్మల్ డెలివరీతో, ఆరోగ్యవంతమైన డెలివరీతో మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకోవాలి అంటే ఇలాంటి సింపుల్ ఆసనాస్ చేసుకోండి. మీ స్ట్రెస్ తగ్గించుకోండి, స్ట్రెస్ అస్సలు తీసుకోవద్దు. అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్త తీసుకోండి. అలా తీసుకొని మీరు చాలా బాగా ఉంటారని భావిస్తూ నమస్తే.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.